మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని శివాయిపల్లి గ్రామ శివార్లో మతస్థిమితం లేని మహిళపై అత్యాచారం హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. బీహార్ కు చెందిన ఇద్దరు నిందితులు సిద్ధి వినాయక రైస్ మిల్లులో డైలీ లేబర్ గా పనిచేస్తున్నారు. వీరిరువురు మతస్థిమితం లేని మహిళ అనేటువంటి శివాయిపల్లి గ్రామానికి చెందిన కుక్కల లక్ష్మిని గత కొంత కాలంగా ఆమె కదలికలు గమనిస్తున్నారు. తాగిన మైకంలో మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఆల్లా దుర్గా, సిఐ జార్థ్ మెదక్ రూరల్, సిఐ నర్సాపూర్, సిఐ పెద్దశంకరంపేట, ఎస్ఐ బాలరాజు, రేగోడ్, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక శవం దొరికింది. అది శవం వచ్చి మొత్తంకి కనపడకుండా ఒక కాయి కాలు మాత్రమే బయట వచ్చినట్టు మనకు దొరికింది. అది రేప్ అండ్ మర్డరా, లేదు ఉట్టిగే మర్డరా, ఎలా మోటివ్, ఇవన్నీ కూడా మనము కలెక్ట్ చేయడం జరిగింది. అది శంకరంపేట ఏ పోలీసు, తర్వాత అల్లాదుర్గ్ సర్కిల్ ఇన్స్పెక్టరు, తర్వాత మన డిఎస్పీ ఆధ్వర్యంలో పీసీఎస్, తర్వాత రూరల్ సిఐ అందరూ కూడా వచ్చి ఇన్వెస్టిగేషను, ఇంట్రోగేషను, తర్వాత విచారణ ప్రజల మధ్యలో, తర్వాత అక్కడ ఉన్న రైస్ మిల్ ఓనర్స్, రైస్ మిల్లో పనిచేసిన వాళ్ళు అందరినూ కూడా విచారణ చేయడం జరిగింది. సిద్ధి వినాయక ముందులో ఉన్న ఒక టీ షాప్కు వస్తున్నారు. టీ షాప్కు వచ్చి మళ్ళీ అక్కడ కూడా లిక్కర్ తాగేసి అక్కడ తిరుగుతున్నప్పుడు ఈ అమ్మాయిను ఇంతకుముందు కూడా వాళ్ళు చాలాసారి చూసి ఉన్నారు. అమ్మాయి అక్కడ ఇక్కడ తిరగడం, తర్వాత అమ్మాయి అక్కడ పక్కనే ఒక ట్యాంక్లో బేదింగ్కి వెళ్ళినప్పుడు, స్నానంకి వెళ్ళినప్పుడు కూడా చూడడం అన్నీ చూసి ఉన్నారు. అదన్నీ మైండ్లో పెట్టుకొని ఆ రోజు మందు తాగి ఆ అమ్మాయిని ఏమైనా చేయాలని చెప్పి వెంటపడి ఆ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేసి ఉన్నారు. దాని తర్వాత మనకు ఇది చాలా బ్లైండ్ కేసుగా ఉన్నది. ఎందుకంటే బాడీ దొరికింది, ఎవరైనా ఐడెంటిఫై చేసినారు, బట్ ఎవరు చేశారన్నది, మోటివ్ అన్నది మనకు ఎక్కడ కూడా దొరకలేదు. ఎందుకంటే మోటివ్ అంటే మోస్ట్ ఆఫ్ ద మర్డర్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక కక్ష ఉంటుంది, ఆ కక్ష పైననే ఒక మర్డర్ అనేది జరుగుతుంది. ఇలాంటి మర్డర్స్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా డిటెక్ట్ కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి మెంటలీ ఛాలెంజ్డ్, ఎవరు పట్టించుకోలేదు. అలా ఉన్నప్పుడు మనకు ఇలాంటి కేసెస్ డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. తెలియదు, మేబీ మిస్సింగ్ కేసు ఉండొచ్చు. దాని తర్వాత